ఆ కలెక్టర్ పాలనా తీరు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణ ప్రజల కష్టాలు బాధలు గుర్తిరిగి పనిచేయడంలో ఆయన పాలనా శైలి అభినందనీయంగా ఉంటుంది. చదువుకునే రోజుల్లో తాను చూసిన కష్టాలను అధికారిగా తన పరిధిలో పరిష్కరించేందుకు అనుగుణంగా పనిచేస్తుంటారు. ఆయనే అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. పలుగు చేతబట్టి ఉపాధి పనులు చేశారు. కూలీలతో పాటు ఉపాధి పని చేసి కూలీల్లో ఉత్సాహం నింపారు. అర్హులందరికీ పనులు కల్పించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూలీలకు మజ్జిగ అందజేయాలని డ్వామాపీడి వేణుగోపాల్ రెడ్డిని ఆదేశించారు. ఉపాధి పనులు ప్రతిరోజు కల్పిస్తున్నారా, క్రమం తప్పకుండా డబ్బులు అందజేస్తున్నారా అంటూ ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం యొక్క అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఈరోజు ఆత్మకూరు మండలంలోని ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకం కింద ఎటువంటి పనులు చేస్తున్నారు, ఉపయోగపడేటటువంటి పనులే చేస్తున్నారా లేదంటే వేరే పనులు చేస్తున్నారా అనేది పర్సనల్గా చూడడానికి రావడం జరిగింది. దీనివల్ల ఈ పని చేయించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి వారికి ఉపాధి కల్పించడము, వారికి అంటే పావర్టీని ఎలిమినేట్ చేయడానికి డబ్బులు ఇవ్వడము, అలాగే ఆ పనుల ద్వారా సొసైటీకి ఉపయోగపడేలాగా సే వాటర్ కన్జర్వేషన్ కావచ్చు లేదంటే ఆ మెటీరియల్ కంపోనెంట్తో వచ్చేటటువంటి డబ్బుల ద్వారా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అంటే రైతు భరోసా కేంద్రాలు కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ అవి కానీ. సో దీని ద్వారా మొత్తం అన్ని విధాలుగా సొసైటీకి ఉపయోగపడేలాగా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఒకటి వారికి పని కల్పించి డబ్బులు ఇవ్వడం ద్వారా వారి లైవ్లీహుడ్ అనేది ఏర్పడుతుంది. రెండోది ఈ డగ్అవుట్ పాయింట్స్ కానీ లేదంటే సిల్ట్ రిమూవల్ కానీ ఇటువంటివి చెంది అక్కడే భూగర్భంలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు పెంపొందించేలాగా, సో దట్ వాటర్ స్కేర్సిటీ అనేది లేకుండా చేయడం. మూడోది ఈ పని చేయడం ద్వారా వచ్చినటువంటి మెటీరియల్ కంపోనెంట్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం. సో ఈ విధంగా అన్ని విధాలుగా ఉపయోగం ఉండేలాగా ఈ పనులన్నీ సెలెక్షన్ చేసుకుని చేయడం జరుగుతుంది. రోజుకు ఇప్పటికే 230,000 మంది వరకు చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ నెంబర్ అన్నది జనరల్గా ఇది మార్చి మాసంలో కొంత పికప్ అవుతుంది. ఏప్రిల్ మేకి వచ్చేసరికి లాస్ట్ టైం మీరు చూసి ఉన్నారు దాదాపు 6.5 లక్షల మందితో దేశంలోనే అత్యంత ఎక్కువ మందికి పని కల్పించినటువంటి జిల్లాగా అనంతపురం నిలిచింది. సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మార్చి ఎండ్లో కొంతవరకు అంటే 100 రోజులు కంప్లీట్ అయినటువంటి వారు ఉండొచ్చు. సో ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి ఇంకా కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా ఈ సంవత్సరంలో 2,66,00,000 మందికి పని అన్నది కల్పించడం జరిగింది. సో అలాగే రోజుకు కూలీ దాదాపుగా 234-235 రూపాయల వరకు పడుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఏ రీజనబుల్, అంటే స్టేట్ యావరేజ్గా వస్తున్నటువంటి కూలీ కంటే కూడా మనం కొంత బెటర్గానే ఉన్నాం. కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుని ఈ పని చేసేలాగా చెప్తున్నాము. అలాగే నాట్ ఓన్లీ ఉపాధి హామీ పని చేసే వాళ్ళే కాకుండా మిగతా అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్స్లో ఉన్నటువంటి పీపుల్ కూడా కోవిడ్ ప్రికాషన్స్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ నెంబర్ అనేది గ్రాడ్యువల్గా స్లోగా బట్ స్టడీగా పెరుగుతూ ఉన్నాయి. సో దాని నుండి మనం ఇంకా ఆ ముక్కు నుండి కంప్లీట్గా బయటకు రాలేదు. సో అన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలకు గుర్తు చేస్తాం.